మరి ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పుడు మీ కుమారుడు మిస్టర్ కార్తిక్ రెడ్డి గారు ఎందుకు ఓటమి చెందారంట 2014 మొన్న జరిగిన ఎలక్షన్ అనేది డిఫరెంట్ ఎలక్షన్ అండి ఎమోషనల్ ఓటింగ్ జరిగింది మొన్న వ్యక్తులను వ్యవస్థను పార్టీని చూసి ఓటేయలేదండి తెలంగాణవాదం సీమాంధ్రవాదం కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చాయంటారా ఎక్కడ తెలంగాణలో 21 ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చాయి రెండు ఎంపీ స్థానాలు వచ్చాయి మిగతా వాటి నా గురించి మా పార్లమెంట్ గురించి చెప్తాను మీరు మమ్మల్ని అడిగారు మిగతా వాటిలో మిగతా స్థానాల్లో గెలవడానికి గల కారణము మీ పార్లమెంట్ లో ఓటమికి గల కారణాలు ఏమంటారు అందుకే చెప్తున్నా మా పార్లమెంట్ అని అందుకే చెప్తున్నాను నేను చెప్తాను మా దగ్గర రెండు సిస్టమ్స్ ఉన్నాయి సీమాంధ్రలు ఉన్నారు మా పార్లమెంట్ లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆ ఎమోషనల్ ఓటింగ్ సీమాంధ్ర వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము అన్యాయమైనమని కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు అంత ఇంత తెలంగాణ వాళ్ళందరూ కేసీఆర్ వాళ్ళ తెలంగాణ వచ్చిందనే ఫీలింగ్తో అక్కడ వేస్తున్నారు అక్కడ నేను దెబ్బతిని ప్రధానంగా 2014లో మీ ఓటమి గల కారణం ఏమంటారు రెండు మూడు కారణాలు ఉన్నాయండి మొదటి కారణం రాజకీయంగా మాట్లాడుకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను అమ్మ కూర్చొని ఇంకా వస్తుంటారు కదా నియోజకవర్గం నుంచి కూర్చొని మేము ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకుంటే మన భవిష్యత్తులో ఎన్నికల్లో మనకు పనికి వస్తుందని ఆలోచనతో తెలుసుకుంటున్న సమయంలో మా నియోజకవర్గం చాలా టిపికల్గా ఉంటుంది తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల నుంచి మదర్ ఓటర్ ఉంటాడు ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి మదర్ ఓటర్ ఉంటాడు అన్ని సామాజిక వర్గం ఆర్థికంగా ఉన్నా లేకపోయినా అందరూ కూడా మా ఒక కాస్మోపాలిటన్ నియోజకవర్గం మాది 10 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఒకటి రెండు సొసైటీలో వర్టికల్ స్ప్లిట్ వచ్చింది అంటే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని వాళ్ళు తెలుగుదేశం బీజేపీకి ఓటేయడం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళేమో తెలంగాణ తెచ్చింది కొట్లాడింది అంతా టీఆర్ఎస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనంగా కనిపిస్తుంది మనం టీఆర్ఎస్ పార్టీ పోవడం అనేది వర్టికల్ స్ప్లిట్లో కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని నేను భావిస్తాను మోడీ వేవ్ ఆల్సో అదే మోడీ వేవ్ కూడా దాంట్లో కలిసి వచ్చింది ఇవన్నీ కూడా గమనించండి 4 స్థానాలు హైదరాబాద్లో పార్లమెంట్ స్థానాలు హైదరాబాదు సికింద్రాబాదు మల్కాజ్గిరి చేవెళ్ళ ఈ 3 నియోజకవర్గాలకు కలిపి ఎంత ఓట్లు వచ్చినా నాకు అన్ని వచ్చినాయి అన్నాను కానీ చూస్తాయిగా మేము 1 లక్ష 2 లక్ష 1.5 లక్షలు తక్కువ ఉన్నాను 3,70,000 ఓట్లు వచ్చాయండి నాకు బీజేపీ వేవ్లో టీఆర్ఎస్ వేవ్లో ఉన్నంగా కూడా నేను దాదాపు 65,000 ఓట్లతోనే ఓడిపోయినా ఓడిపోవడం మీరు అన్నారు ఇంద్రారెడ్డి కుటుంబంగా అసలు మీరు ఓటమే చూడలేదు జిల్లా అంతా మీరు శాసిస్తారు రాజకీయం మీరు ఎందుకు ఓడిపోయారని ఇంకో కారణం పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్నారు అన్నాడు నిర్ణయం తీసుకున్నారో మాకు చెప్పారు ఏమనంటే కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తాము ఇలా ఇలా ఈసారి మీరు ఒప్పుకోవాలి అది ఇది అన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇస్తున్నప్పుడు మాకు కూడా ఇస్తారనే ఆలోచన మాకుంది వాళ్ళు ఇస్తారు కదా వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇస్తారు సరే అని ఆ రోజు మేము ఒప్పుకున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఏమో 2 టికెట్లు వచ్చాయి మాకేమో ఫస్ట్ టికెట్ మా దగ్గర లోక్సభ డిక్లేర్ అయిపోయింది దాని తర్వాత ఎమ్మెల్యే తర్వాత డిక్లేర్ చేశారు కొన్ని సీట్లు ఇంకా ప్రచారంకి వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర నా మీద ఒక దుష్ప్రచారం జరిగిందండి నేనే కావాల్సుకుని మా అమ్మని ఇబ్బంది పెట్టాను నేనే కావాల్సుకుని ఆపానని నేను రాజకీయాలు ఎందుకు వచ్చినా అనే విషయం మీరు అడగలేదు నేను చెప్తాను అమ్మగారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఏడవ దగ్గర కొంచెం సాయపడాలి ఆడామె కొంచెం కష్టపడుతుంది మా నాన్నగారి పేరు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది నేను కూడా ఏడవ అంత కష్టపడి కొంచెం ఆమెకు సహాయపడితే కొంచెం బరువు తగ్గినట్టు ఉంటుంది కానీ ఆలోచనతో రాజకీయాలు వచ్చిన వ్యక్తి మా అమ్మగారిని పక్కలు జలపాలను ఇబ్బంది పెట్టి నేను రాజకీయాలు ఎదగాలని నాకు ఆలోచన లేదు నాకు నేను వ్యక్తిగతంగా నమ్మేదని నా బ్యాడ్ టైం అండి నేను గట్టిగా చెప్తున్నాను మొన్న అమ్మగారు నాతో పాటు పోటీ చేసింటే నేను ముమ్మాటికి గెలిచుండేవాడిని ఏదెటున్నా నేను చాలా గర్వంగా చెప్తాను ఇంద్రారెడ్డి గారి ఫ్యామిలీ ఈజ్ ఇంపెరియస్ టు వేవ్ మాకు వేవ్లతో సంబంధం లేదు 89లో కాంగ్రెస్ వేవ్లో నాన్నగారు గెలిచారు 99 టీడీపీ వేవ్లో నాన్నగారు గెలిచారు సో వేవ్లో మాకు ప్రాంతానికి మాకు వీఆర్ అబవ్ వేవ్ మాకు ఆ పార్టీ రాజకీయ పరిస్థితుల కన్నా మేము వీఆర్ బియాండ్ ఇట్ అయినా కూడా నేను ఆ పరిస్థితులు చూడగానంటే ఫస్ట్ రాజకీయంగా మీరు చెప్పాను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న కష్టాలు రెండు వ్యక్తిగతంగా మేము చేసిన ఇంటర్వ్యూ మిస్టేక్ అనుకోండి లేదా పార్టీ చేసిన మిస్టేక్ అనుకోండి ఏదని అనుకోండి దానివల్ల నేను నష్టపోయానని భావిస్తాను ఇంకో అదొకటే కాదన్నా నాన్నగారు చిన్న వయసులో ఎలక్షన్స్ ఓడిపోయాను నాకు 29 సంవత్సరాలు నేను ఎన్నికలు కొట్టినప్పుడు 3 సంవత్సరాలు నాకు 32, 33 ఇప్పుడు పెద్ద వాళ్ళు ఎన్నికలు ఓడిపోయినారు మొదటి ఎన్నికలు కేసీఆర్ హిమ్సెల్ఫ్ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ ఇందిరాగాంధీ ఎన్ రామారావు లాంటి ఓడిపోయినా మనం ఇంతవాళ్ళమన్నా రాజకీయాలు ఆలోచన కోసం చేస్తున్నాం తెలంగాణ ప్రాంతంలో ఏమి జరగాలనేది మా నాన్నగారు కొన్ని కోరికలు ఉండే. ఆ కోరికలు తీర్చడానికి మేము రాజకీయాలు ఉన్నాం, కానీ ఆస్తుల కోసమో మీరు చెప్పినట్టు పెంచుకోవడం తగ్గించుకోవడానికి మేమైతే రాజకీయాలు చేయట్లేదు. అవసరం లేదన్న రాజకీయాలు చాలా శ్రమ గల, మీకు చాలా స్ట్రెస్ గల విషయం. ఇదే స్ట్రెస్ మనం మిగతా విషయాలు మిగతా దాంట్లో ఏది పెట్టినా కూడా మనం బ్రహ్మాండంగా హాయిగా బతుకోవచ్చు, కానీ రాజకీయాలు ఉన్నదంటే మాత్రం మేము ఒక ఆలోచన కోసమే ఉన్నాం. మీరు సూటిగా చెప్పండి అంటే 2014 ఎన్నికలకు ముందు మీరు అమ్మతో బలవంతంగా రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకున్నారు. అంటే మీకు చిన్నతనం అంటే రాజకీయాల పట్ల చాలా ఆసక్తి, చదువు కన్నా రాజకీయాల పట్ల ఆసక్తి. ఎప్పుడు కూడా అమ్మగారిని అంటే మీ తల్లిగారిని సబితా ఇంద్ర రెడ్డిని ఇక నువ్వు రాజకీయాలు చాలించుకోక నేను చూసుకుంటా రాజకీయాలు అనేది కూడా చాలా ఒత్తిడి చేశారు. 2014 ఎన్నికల్లో కూడా తల్లిగారైనా ఇష్టపూర్వకంగా చెప్పలేదు, మీరే బలవంతంగా అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు ఇంట్లో. ఒక విధంగా చెప్పాలంటే అడగచ్చు అడగకూడదు అసలు ఈ క్వశ్చన్, కానీ దాడికి కూడా యత్నించారు ఇంట్లో కుటుంబ సభ్యుల మీద. నాకు పదవి రేపు టికెట్ రాకపోతే ఎంతకైనా తెగిస్తా నేను, నాకు టికెట్ రావాల్సిందే, ఇక రాజకీయాలు సాధించుకొని అమ్మను కూడా మీరు బెదిరించి మరీ టికెట్ ఇప్పించుకున్న రాజకీయాల్లోకి వచ్చారనేది ఒక పెద్ద అపవాదం ఉంది మీ మీద. అయితే ఇవన్నీ అవాస్తవాలు అంటారా? ఎట్లా? నా జీవితంలో నేను ఎప్పుడు ఓడిపోయినందుకు కూడా అంత బాధపడలేదు. నాకు బాగా గుర్తు మల్లారెడ్డి వచ్చినట్టు ఫస్ట్ టైం మా చనిపోయినారు పెద్ద మనిషి. వారం తర్వాత మా శంకర్పల్లి ప్రాంతంలో ముందు నాన్నగారు ఉన్నప్పటి నుంచి వ్యక్తి ఉంటారు. ఆయన వచ్చి అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలా జరిగిందమ్మా అలా జరిగిందమ్మా, ఒక విషయం మాత్రం నాకు బాధేస్తుంది, ఇట్లా జరిగిందంటే కదా అని మీరు అడిగినట్టు చేశాడు. ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందన్నా అని అమ్మ మర్యాదగా మాట్లాడి ఏం జరిగిందన్నా, ఇట్లా ఇంట్లో కార్తీక్ ఇట్లా చేసిండంట కదా, ఇట్లా ఇట్లా అయిందంట కదా. నేను కూడా ఉన్నాను అప్పుడు పక్కన. నేను ఒక ఓడిపోయినందుకు నేను నిజంగా నాకు బాధ లేదన్న, కానీ ఈ ప్రచారం జరిగింది చూడు, అది దాంట్లో నా తప్పు కూడా ఉండొచ్చు ఎక్కడో అక్కడ. అంటే నేను అంత నా అంబిషన్ని రీచ్ కావడానికి నేను అగ్రెసివ్గా బయటకు కనిపించినందువల్ల అంతే అగ్రెసివ్గా నేను మా అమ్మ మీద కూడా ఉన్నానేమో అని బయట ప్రచారం చేయొచ్చు. పనిగట్టుకున్న ప్రత్యర్థులు కాల్చుకొని చేశారు, మామూలుగా అంటారు పనిగట్టుకొని చేసి, దీంట్లో మాత్రం పనిగట్టుకొని చేశారు కూడా. నన్ను వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే రాజకీయంగా పనికి వస్తుంది ఎన్నికల సమయం అప్పుడు, దానికన్నా ముందున్నప్పుడు కూడా ఇంకా మా కూడా శత్రువులు ఉంటారు కదా. వాస్తవానికి మా అమ్మని ఇబ్బంది పెట్టి ఏ రాజకీయం చేయాలన్నా నాకు అవసరం లేదన్న, నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను రాజకీయాలకు వచ్చింది మా అమ్మకు సహాయపడదామని, ఎంతో అంత మా అమ్మకు, ఎంతో అంత 5% 10% మా అమ్మకు సహాయపడాలా. మా నాన్నగారి ఆశయాలు కొన్ని ఉన్నాయి, మా అమ్మ ద్వారా మేము చూసుకోవాలనుకున్నాం, కానీ మా అమ్మని పక్కకు పెట్టి ఏనాడు రాజకీయాలు చేయాలని నాకు ఆలోచన లేదు. అట్లాంటి ఆలోచనలు కూడా నేను సహకరించాను. అలాంటి ఆలోచన మీకు అంత చిన్న వయసులోనే ఎంపీ టికెట్ కోసం రావాల్సిన అవసరం ఏమో. మా నాన్నగారికి పార్లమెంట్కి పోవాలని ఒకసారి కోరిక ఒకటి ఉందండి, ఒకటి ప్రథమంగా అదైతే. రెండో కారణము, మా ప్రాంతం చాలా రోజుల నుంచి మేము హైదరాబాద్ పార్లమెంట్లో భాగం ఉండేవాళ్ళం, చేవెళ్ళ వికారాబాద్ తాండూరు మా ప్రాంతాలన్నీ కూడా. మా ప్రాంతంకి ఎప్పుడు మా ఎంపీ అనే వ్యక్తి ఎప్పుడు లేకపోయాడు. తర్వాత నేను 2009లో ఫస్ట్ టైం పార్లమెంట్ సీట్ వచ్చినప్పుడు నేను అప్పుడే అడిగినాను, నేను 25 సంవత్సరాలు కూడా లేవు నాకు చక్కగా, నేను అప్పుడే చేస్తా అన్నాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిలిచి, అమ్మగారిని పిలిచి, ఈసారి జయపాల్ రెడ్డి గారు పెద్ద మనిషి ఉన్నాడు కదా చేయని, నెక్స్ట్ టైం తయారు చేద్దాంలే కార్తీక్, నేను కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు బాగా గుర్తున్నాను. నేను 2014 వచ్చే వరకు అప్పటికి నేను బాగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. చేయాలనేది మెంటల్గా పొలిటికల్గా బాగా ఒక ఆలోచనకు వచ్చిన, నేను కొత్తగా అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది ఏం కాదు, మీరు మా జిల్లాలో కనుక్కోండి మీరు. అప్పటికి నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, కొంచెం పొలిటికల్గా నాకు నేను ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్నాను. ఎంత ఏది చేసుకున్నా కూడా నాకు తెలియదన్న మా అమ్మని పక్కన పెడితే నాకు ఓట్లు వేయరని. ఎందుకు అసలు నా ఆ రోజు నేను నిజంగా చెప్తున్నాను కదా, ఆ జరిగిన సంఘటనలు మళ్ళీ ఒకసారి తిరిగి వస్తే బాగుండు అనిపిస్తుంది. అసలు ఇంకో విధంగా చేసేవాళ్ళం మేము, బహుశా అసలు నేను పోటీలను చేయనని ముందర నుంచి చెప్పేవాళ్ళేమో. అసలు ఈ ప్రచారం జరుగుతుంది, గెలిచినా కూడా ఈ ప్రచారంతో ఎంత బాగుపడతాం నాగరాజన. గెలిచినా కూడా తల్లిని ఇబ్బంది పెట్టి సీటు తెచ్చుకున్నాడు, పైకి పోయినాడు అనే ఒక ఆ దుష్ప్రచారం ఉన్న, నిజంగా అట్లాంటివి జరిగినా కూడా ఏం బాగుంటుంది చెప్పండి. ఆ విషయం మాత్రం నా జీవితంలో దానికన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదని నేను భావిస్తాను. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగిందంటారు? నేను హైదరాబాద్లో. చెప్పాలి వీడి విషయంలో పార్లమెంట్ చేయాలని వాడికి ఎంత ఉండిందో నాకు కూడా అంత. చేవెళ్ళ పేరు మీద పార్లమెంట్ అయింది, చేవెళ్ళ ఎస్సీ రిజర్వేషన్ అయినాక పార్లమెంట్ కూడా చేవెళ్ళ పేరు మీదే. సో చేవెళ్ళ అనే వర్డ్తో ఉన్న అనుబంధం కావచ్చు మాకు, ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం కావచ్చు. ఫస్ట్ టైం ఎంపీ ఏర్పడ్డది కాబట్టి ఆ ప్రాంతం నుండి మా ఫ్యామిలీ నుండి ఉండాలనే కోరిక కావచ్చు. నాకేమో ఎంపీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వాడిని పని చేసుకొని ఒక 8 years చేశాడు. అట్లా అప్పుడు జయపర్రెడ్డి ఉన్నప్పుడు 3 years, అంతకుముందు తర్వాత 5 years కూడా అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చాడు. సరే వీడికి ఇస్తున్నప్పుడు నేను నాకు కూడా కావాలి అని అడిగాను పార్టీలో. సో వాళ్ళు అన్నారు ఫస్ట్ అయితే తీసేసుకుందాం, ఫైనల్లో వచ్చేసరికి 1-2 అట్లా అడిషనల్గా ఇస్తున్నప్పుడు కొంచెం స్పెషల్ కేసెస్ కింద ట్రీట్ చేసి ఇస్తాంలే అని అన్నారు. ఇంకొంచెం ముందుకు పోయి మాట్లాడినప్పుడు మా పైన హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి ఇస్తున్నాము, ఆ టైంలో నీది కూడా ఇస్తాంలేమో, నీది ఒకదానికి స్పెషల్ కేసు కింద ఇస్తామన్నారు. సో నేను బిలీవ్ చేశాను ఖచ్చితంగా ఇస్తాను, ఎందుకంటే నా దగ్గర మహేశ్వరం సీట్ ఎవరికి అలాట్ చేయకుండా కమ్యూనిస్ట్ వాళ్ళకి హోల్డ్ చేసి పెట్టారు. కొన్ని కమ్యూనిస్ట్ వాళ్ళకు కూడా అనౌన్స్ చేశారంటే అట్లా కూడా అనౌన్స్ చేయలేదు. సో చాలా నమ్మకంగా ఉండేది నాకు ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి. సో నాకు ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వైఫ్కి ఎట్లయినా ఇస్తాను అదని. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి అనౌన్స్ చేసినాక లేదు ఒక ఫ్యామిలీలో 2 ఇస్తే మిగతా చాలామంది కూడా అడుగుతున్నారు కదా హట్ అవుతారు వాళ్ళందరూ, కుదరదన్నారు. కుదరదన్నప్పుడు వీడు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడి నాకు అమ్మ కుదరదన్నప్పుడు నాకు వద్దు ఎంపీ అమ్మకే ఇచ్చేసేయండి, అమ్మ లేకపోతే నేను గెలవలేను నాతో కాదు అని చెప్పి ఫోన్ చేసి అడిగారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మేడం కలవలేరు, సారీ అమ్మా మేడం కలవలేరు వెళ్ళిపోయారు ఇంకా ఉండని లాస్ట్ డే నామినేషన్ రోజు. అప్పుడే మాకు అర్థమైపోయింది ఇంకా ఒకటి ఇప్పటికీ కూడా వాడికి 2 పిల్లలైనా నేను ఒక వర్డ్ గట్టి చెప్పానంటే నో అన్నాడు. బట్ బయట ప్రచారం ఎందుకు జరిగింది అట్లా అంటారంటే నేను హోమ్ మినిస్టర్ నాకు హోమ్ మినిస్టర్ రావడమే వానికి దురదృష్టం వెంటాడింది అనుకుంటా. నన్ను డైరెక్ట్ అలిగేషన్ ఏం పెట్టలేరు విదిన్ ద పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు, నన్ను బ్లేమ్ చేయాలంటేనో నా పోస్ట్ని టార్గెట్ చేయాలంటేనో ఖచ్చితంగా నేను అనుకున్న వాళ్ళని టార్గెట్ చేయాలి, అందులో వాడిని బలిపశం చేశారు అంత జరిగింది. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నా ఇంటర్వ్యూ iDream న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు, చూసి ఆశ్వసిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.